హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రెప్కో బ్యాంక్ నుండి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సబ్ స్టాఫ్ లేదా ప్యూన్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఫ్రెండ్స్, సబ్ స్టాఫ్ లేదా ప్యూన్ ఉద్యోగాలు అనేవి అప్రాక్సిమేట్గా మనకు 15 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. మినిమం ఏజ్ చూసుకున్నట్లయితే 18, మ్యాక్సిమం అయితే 30 ఇయర్స్ అనేటివి ఉండవలసి ఉంది. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బీన్ బార్ నాట్ హియర్ లివ్ దెన్, అంటే 1/12/1989 కంటే ముందు జన్మించిన వాళ్ళు అనేవాళ్ళు ఎలిజిబుల్ కాదు. 30/11/2001 నాటికి, అంటే ఈ ఏజ్ నుండి ఈ ఏజ్ మధ్య జన్మించిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. ఈ రెండు ఏజ్లు కూడా వర్తిస్తాయి. అదేవిధంగా సబ్ స్టాఫ్ ప్యూన్ ఉద్యోగాలకి శాలరీ ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే 8,000 అనేది మెట్రోస్ సంబంధించిన విభాగంలో ఉంటుంది, 7,500 అనేది నాన్ మెట్రో సంబంధించిన విభాగంలో మీకు పోస్ట్ వస్తే ఈ విధంగా శాలరీ అనేది ఉంటుంది. శాలరీలు అయితే మంచిగానే ఉన్నాయి. నేమ్ ఆఫ్ ది స్టేట్, అంటే స్టేట్ వైజ్ వేకెన్సీ చూసుకున్నట్లయితే తమిళనాడులో 11, కర్ణాటకలో 2, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 2, టోటల్గా చూసుకున్నట్లయితే 15. ఫ్రెండ్స్, మీరు ఇందులో ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు, కానీ అక్కడ ఉన్న లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు బాగా వచ్చి ఉండాలి. కాబట్టి మీకు ఒకవేళ తమిళనాడు కర్ణాటకలో వస్తే చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రం 2 ఉన్నాయన్నమాట. ఈ 2 ఉద్యోగాల కోసం ఏం పెట్టామన్నామంటే ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు మాత్రమే పోండి. అందరూ అదే విధంగా అనుకొని ఊరుకుంటారు, లాస్ట్కి ఆ 2 వేకెన్సీసే మిగిలిపోతాయి. ఫ్రెండ్స్, కేటగిరీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ మీరు పాస్ అయితే సరిపోతుంది, ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ ద్వారా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, రిటర్న్ టెస్ట్ అనేది బిహోల్డ్ ఎట్ చెన్నైలో మీకు నిర్వహించడం జరుగుతుంది. మీరు చెన్నై వెళ్ళవలసి ఉంటుంది ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలంటే. రిటర్న్ టెస్ట్ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇంటిమేటెడ్ త్రూ కాల్ లెటర్ ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి కాల్ లెటర్ లేదా కాల్ లెటర్ ద్వారా మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళు మాత్రమే రిటర్న్ టెస్ట్కి వెళ్ళవలసిన అవకాశం ఉంది. జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకున్నట్లయితే మంచి ఫిజిక్స్ ఉండాలి. అదేవిధంగా సైక్లింగ్, అంటే మీకు సైకిల్ కానీ బైక్ కానీ టూ వీలర్ది ఏదైనా వచ్చి ఉండాలి. దాంతోపాటు లైసెన్స్ కూడా ఉండాలి టూ వీలర్ సంబంధించింది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ షుడ్ అండ్ క్లోజ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ కాస్ట్ సర్టిఫికేట్. అయితే ఈ కేటగిరీలో చెందిన వాళ్ళు మీ యొక్క కాస్ట్ సర్టిఫికేట్ని, మార్క్స్ సర్టిఫికేట్స్ని ఇక్కడ అడిగిన ప్రతిదీ కూడా, అంటే మీకు ఏ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారో, అంటే నేను మీకు డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఇస్తాను, అందులో ఏవైతే సర్టిఫికేట్లు అడుగుతున్నారో వాటిని సెల్ఫ్ అటెస్ట్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుందాం మనం. ఇప్పుడు ఫీజు ఏమైనా ఉంటుందంటే నాన్ రిఫండబుల్ ఫీజు ఫ్రెండ్స్ ఇది. జనరల్ ఓబీసీ అదర్ క్యాండిడేట్స్ అయితే 150 చెల్లించాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏమీ లేదు ఫీజు అనేది. అయితే మనం ఫీజు ఏ విధంగా చెల్లించాలంటే ఇక్కడ చూడండి. ఓకే, చెన్నై అండ్ షుడ్ బి డ్రాన్ ఇన్ ఫేవర్ రెప్కో బ్యాంక్ రిక్రూట్మెంట్ సెల్. డిమాండ్ డ్రాఫ్ట్ అనేది మీకు చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చా చూడండి, బ్యాంక్ పే ఆర్డర్ ఆర్ బ్యాంక్ డిమాండ్ డ్రాఫ్ట్ ఇష్యూడ్ బై షెడ్యూల్డ్ బ్యాంక్ పేబుల్ ఎట్ చెన్నై. చెన్నైకి పైన అడ్రస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ అడ్రస్కి మీరు డిమాండ్ డ్రాఫ్ట్ చేయవలసి ఉంటుంది. దాన్ని కూడా నేను చెప్తాను, ఒక్క నిమిషం అలాగే ఉండండి. హౌ టు అప్లై, ఓకే. ఓకే, డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్ బ్యాంక్ పే ఆర్డర్స్ అనేటివి మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు బ్యాంకు ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ అనేది చేయవలసి ఉంటుంది ఆ యొక్క అడ్రస్ పేరున. A4 సైజ్ షీట్ టైప్ థిక్, ఓకే. హౌ టు అప్లై మీద చూడండి ఫ్రెండ్స్, మీరు ఏ విధంగా లెటర్స్ రాయాలి, ఏ సైజులో ఉండాలి పేపర్ అనే అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చూసుకోండి, ఎంత మాత్రం తప్పు చేసినా కానీ మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. మీ యొక్క అప్లికేషన్ అనేది బ్యాంక్ ఆన్ ఆర్ బిఫోర్, అంటే 21/12/2019 కంటే ముందుగానే మీ అప్లికేషన్ అనేది చేరవలసి ఉంటుంది. అప్లికేషన్స్ కంప్లీట్ ఇన్ ఆల్ రిసిప్ట్స్ షుడ్ బి సెంట్ ఇన్ ఏ క్లోజ్డ్ ఎన్వలప్ సబ్స్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ స్టాఫ్ ఆర్ ఫ్యూన్. మీ యొక్క పోస్ట్ పైన ఈ యొక్క పేరుని రాసి మీరు ఈ యొక్క అడ్రస్కి సెండ్ చేయవలసి ఉంటుంది. ద జనరల్ మేనేజర్ అడ్మిన్ రెప్కో బ్యాంక్ ఎల్టీడీ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట.
పీబీ నెంబర్ 1449, రెప్కో టవర్ నెంబర్ 33, నార్త్ ఉస్మాన్ రోడ్, టీ నగర్, చెన్నై 600017. రెప్కో బ్యాంక్ రిసీవ్ ఇట్స్ రైట్ టు రిజెక్ట్ అండ్ అప్లికేషన్ బిఫోర్ డ్యూరింగ్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఇఫ్ క్యాండిడేట్ ఇఫ్ ఫౌండ్ నాట్ సాటిస్ఫై ఎనీ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫ్రెండ్స్, మీకు ఎంత మాత్రం సర్టిఫై లేకుంటే మీరు మాత్రం అప్లై చేసుకోకండి. ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే మేము పోయి చెన్నైలో ఎగ్జామ్ రాస్తాం, అదేవిధంగా తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ మేము జాబ్ చేసుకుంటాం అనే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. డిమాండ్ డ్రాఫ్ట్ అనేది చూడండి, ఈ యొక్క అడ్రస్ మీద మీరు డిమాండ్ డ్రాఫ్ట్ చేయవలసి ఉంటుంది. రెప్కో టవర్ నెంబర్ 33 అంటే ఇప్పుడాక నేను చెప్పిందే ఉంది చూడండి, అక్కడికి వెళ్ళవలసిన అడ్రస్సే. మీరు డిమాండ్ డ్రాఫ్ట్ కూడా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.